జయ శ్రీరామ్. శ్రీరామ నామము శ్రీ హనుమాన్ చాలీస పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య గురువర్యులు వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ జాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21/6/2024 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం చెంచుపేట తెనాలి. భక్తితో ఆర్వి కిరణ్ కుమార్. నిర్వహణ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి. ఫిక్సెడ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. ముందు చూపుతో నాదెండ్ల మనోహర్ తీసుకునే నిర్ణయాలతో తనకంటూ ఒక ప్రత్యేక మార్కు వేసుకున్నారనే చెప్పవచ్చు. తెనాలిలో ఎమ్మెల్యేగా గెలుపొందాక అభినందనలు, సత్కారాలు, సన్మానాలకు తావివ్వకుండా వెంటనే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం మంచి ఫలితాన్నే సాధించారు నాదెండ్ల మనోహర్. ఆయనను కలిసి అభినందించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో జరిపి తెనాలి ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రంగం సిద్ధం చేశారు. అప్పటికీ మనోహర్ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులకు టార్గెట్ ఇచ్చారు. తెనాలిలోని మురుగు డ్రైన్లు చెత్తా చెదారం పూడికలతో నిండిపోయి ఉన్నాయి. వర్షం పడితే డ్రైన్లలో ఉన్న చెత్తా చెదారంతో కలిసి మురుకు నీళ్లన్నీ రోడ్ల మీదకు రావటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, వర్షాలు పడే సమయానికి తెనాలిలోని మురుగు కాలువల్లో పూడికలు చెత్తా చెదారం తీయాలని టార్గెట్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే మున్సిపల్ సిబ్బంది హుటాహుటిన పనులు చకచకా ప్రారంభించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పాటి కాలువ, జంపని కాలువ, పాలాద్రి కాలువ పూడికలు తీశారు. ముఖ్యంగా జంపని కాలువ పూడిక చిట్టాంజని స్వామి గుడి ఎదురుగా ఉన్న బోసు రోడ్డు క్రిందగా ఉన్న డ్రైనేజీ నుండి షిల్టు ట్రక్కులు తీయించారు. ఆయనే స్వయంగా దగ్గరుండి పనులు చేయించారు. ఫలితం నేడు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ మోకాళ్ళు లోతు వర్షపు నీళ్లు వచ్చినప్పటికీ కేవలం 1 గంట వ్యవధిలోనే ఆ నీళ్లన్నీ మురుగు డ్రైన్ల ద్వారా వెళ్ళిపోయి రోడ్లన్నీ శుభ్రంగా తయారయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీళ్లు వచ్చి వెళ్ళిపోయేటప్పటికీ ఎక్కడ చెత్తా చెదారం మురుగు రోడ్ల మీద లేకపోవడం విశేషం. ఇందుకు కారణం నాదెండ్ల మనోహర్ ఒక ప్రణాళికబద్ధంగా తీసుకున్న నిర్ణయమే కారణమని ఒప్పుకోక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. ఇంత భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసినప్పటికీ తెనాలిలో ఎన్నడూ లేని విధంగా వర్షపు నీరు గంటల వ్యవధిలోనే వెళ్ళిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ఒకవైపు మున్సిపల్ కమిషనర్ సైతం తన సిబ్బందితో వర్షపు నీటిని తొలగించే ప్రయత్నం ముమ్మరంగా చేశారు. ఇది ముమ్మాటికి నాదెండ్ల మనోహర్ ముందు చూపేనని తెనాలి ప్రజలు తెనాలి న్యూస్కు వెల్లడించారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారి మాటలను విందాం. అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత కనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేత రాసైనిక కదలిరా రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక ఈరోజు తెనాలిలో చాలా పెద్ద వర్షం కురిసింది. మాది ఈ చిట్టాంజనేయ స్వామి గుడి పక్కనే మా ఆఫీసు, పోస్ రోడ్లో నుంచి
ప్రతిసారి ఇక్కడ ఇంత పెద్ద వర్షంగా కురిస్తే కనుక రోజు మొత్తం కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. దగ్గర దగ్గర 24 గంటలు ఆ నీళ్లు పోవటానికి పట్టేది, కానీ ఈసారి 1 గంటలోనే మొత్తం క్లియర్ అయింది. యాక్చువల్గా ఈరోజు కురిసిన వర్షానికి మా ఆఫీస్ పైన కూడా వచ్చింది. మా ఆఫీస్ కనీసం 1-5 అడుగులు ఎత్తుంటుంది రోడ్డుకి, దానిపై కూడా వచ్చింది. అంటే అంత వర్షం పడింది. అయినప్పటికీ ఈ వర్షం అంతా కూడా ఈ కాలువలు లాగేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మన ఎమ్మెల్యే గారు నాదెళ్ళ మనోహర్ గారు గెలిచిన వెంటనే మున్సిపాలిటీ వాళ్ళతో ఈ కాలువలు పొడికలు తీయించి స్వయంగా ప్రతిరోజు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన పర్యవేక్షిస్తూ అలానే ఎప్పటికప్పుడు ఎక్కడున్నా కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. టౌన్ మొత్తమే కాకుండా అవుట్ సైడ్లో కూడా మొత్తం కాలువలు తీయించడంతో ఈ ప్రవాహం ఇలా వెళ్తుంది. సుమారు 47 కిలోమీటర్ల పొడవున ఈ కాలువలు తీస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అది కనుక తీస్తే గత 10 ఏళ్లలో ఇంతవరకు ఇంత షార్ట్ టైంలో చేసిన ఎమ్మెల్యే గారు ఎవరు లేరు. వారికి మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ భారీ వర్షానికి మా తెనాలి టౌన్లో వర్షం ఎప్పుడు నిలిచిపోయేది. ఈ నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయి మెయిన్ కాజ్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అండి. ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయి బండ్లు ఆ నీళ్ళలో ఆగిపోయి ఆ సైలెన్సర్లోకి ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోయి చాలా అవసరపడేవాళ్ళం. ఈరోజు ఎమ్మెల్యే గారు నిజంగా చాలా రాగానే ఆయన ఎమ్మెల్యే పదవి తీసుకోగానే ముందు కాలువల మీద ఆయన చాలా మంచి పని చేశారు, చాలా గ్రేట్ వర్క్ చేశారు. ఆయన నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో అలా తీయటం వల్ల ఆ పూడికలు తీయటం వల్ల ఎంత పూడికలు తీశారంటే నిజంగా మున్సిపాలిటీ వాళ్ళందరూ ఏకగ్రీవన ఏకతాటి మీద వచ్చి పనిచేశారు. పనిచేయటం వల్ల మొత్తం ఉన్న వాటర్ అంతా టౌన్లో మా అయితే 1 అరగంటలో మొత్తం వాటర్ అంతా ఆ కాలువలో వెళ్ళిపోయి మొత్తం రోడ్లన్నీ సాఫీగా ఉన్నాయి. ఈరోజు మేము మా ఆఫీస్కి కూడా చూస్తామంటే ఒకసారి వర్షం పడితే 20-30 నిమిషాలు మాకు అసలు రావడానికి అయ్యేది కాదు. మా క్లయింట్స్ కూడా ఇక్కడ వెయిట్ చేయడం మాకోసం చాలా సఫర్ అయ్యేవాళ్ళు ఆఫీసులు రావడానికి. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ మనోహర్ గారు, మీ మార్క్ చూపించారు. వీ విష్ యూ కంటిన్యూ ద సేమ్ సార్. థ్యాంక్ యూ. 4 గంటలకి వర్షం బాగా పడింది. ఈ మధ్యకాలంలో ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదు. కానీ వర్షం పడంగానే ఎక్కువ షాపు మూసి నేను వెళ్ళిపోయేవాడిని. కానీ ఈరోజు మ్యాక్సిమం ఈ తొందరగా ఈ నీళ్ళన్నీ డ్రైనేజ్ సిస్టమ్ వెళ్ళిపోయినాయి అండి. ఈ మా ఈ మంత్రి గారు గత 1 వీక్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా క్లీన్ చేయించారు అండి. మున్సిపాల్ అధికారులు కూడా బాగా దగ్గరుండి బాగా పనిచేస్తున్నారు. దానివల్ల నేను షాప్కి వెళ్ళకుండా కట్టేసి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నాను. మంత్రి గారు వచ్చిన మార్పు క్లియర్గా కనబడుతుందండి, చాలా బాగా పనిచేస్తున్నారు. గతంలో నీళ్ళు చాలా సేపు నిల్వ ఉండేయండి, ఇప్పుడు క్లియర్గా తొందరగా వాటర్ అంతా క్లియర్ అవుతుంది. ఈ మంత్రి గారు మాకు బాగా కనబడుతుందండి, బాగా పనిచేస్తున్నారు అందరు. కొబ్బరికాయలు పెట్టుకుంటాము మేము. వర్షం పడేదలిగేదంటే ఒకసారి కట్టేసి మేము వెళ్ళిపోతూ ఉంటాము. మేము ఉండే జీవనాధారం దీని మీదే కాబట్టి వర్షం ఏదైనా పడినా కానీ మేము కట్టేసుకుని వెళ్ళిపోతాము. దానికి వస్తలకేందంటే వర్షం బాగా పడటం వల్ల నీళ్లు బాగా నిలిచాయి అన్నమాట. మొగాలు కిలకల పైన నీళ్లు వచ్చేసాయి. ఈ లోపు మేము కట్టేసుకుని వెళ్ళిపోయాము. అట్లాంటిది మొన్న ఈ కాలువలు మొత్తం తీసేదానికి మనోహర్ గారు వచ్చిన తర్వాత ఈ కాలువలు మొత్తం తీపిచ్చారన్నమాట. ఇప్పుడు తీపిచ్చేదానికి ఏంటంటే వాటర్ బాగా వెళ్ళిపోయాయి అన్నమాట. కనీసం చాలా టాటర్లు వచ్చినాయి ఇక్కడ. ఈ బారుకి డ్రైనేజ్ మొత్తం తీపిచ్చాడనమాట. ఇట్లాగే ఉన్న టౌన్లో కూడా చాలా వరకు తీస్తున్నారు. అట్లాగే మొత్తం తీస్తే ఏంటంటే కనీసం 4 గంటల వెళ్ళాల్సింది నీళ్లు. కనీసం 3/4 గంటలో వెళ్ళిపోయి అంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ కాలువలు పుడికి తీయించి జనజీవనం అస్తమ్యస్తం కాకుండా చాలా కాపాడారు. దీనివల్ల తెనాలలో ప్రజలు కూడా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. రోడ్డు మీద నీళ్లు 10 నిమిషాల్లో మొత్తం కాలువలోకి వెళ్ళిపోయినాయి. దీనివల్ల ప్రజలు కూడా ఆనందపడుతూ ఇటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మనకు కావాలని మినిస్టర్గా కావాలని తెనాల జనం కోరుతున్నారు. దోమల వల్ల చాలా దోమల బారి నుండి కూడా చాలా రక్షింపబడ్డాము. మునుముందు కూడా ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ ఇటువంటి చర్యలు చేపట్టి తెనాలలో ఇటువంటి ఉద్యోగం లేకుండా విపత్తులు లేకుండా కాపాడుతామని కోరుతున్నాము. 3 గంటల నుంచి దాదాపుగా 4-4.5 వరకు కుంభవృష్టి లాంటి వర్షం మా ఊర్లో పడ్డది. దీనివల్ల టౌన్లో
ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని అనుకోకుండా అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. అది ఎలా ఉందంటే రోడ్లన్నీ కూడా డ్రైన్ వాటర్ ఈ యొక్క రెయిన్ వాటర్తో ఫుల్ అయినాయి. అయితే గత వారం 10 రోజుల నుంచి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మధ్యల వారు ఈ మధ్య కాలంలో వారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సీఎం గారు యాక్షన్ ప్లాన్లోకి వచ్చారు. వచ్చి పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టామాటర్ ట్రైన్స్ పాటికల దగ్గర నుంచి అలాగే పాలాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి ఈ ట్రైను చివరి వరకు ఉన్నటువంటి స్టామాటర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషను డ్రైనేజీ అండ్ హెల్పీ వాళ్ళతో కలిసి ఒక అందరితో కలిపి ఒక సమావేశం పెట్టి మీరు ఏదైనా చేయండి కానీ వర్షం వస్తే కనుక ఎక్కడ కూడా వర్షం నీళ్ళు కానీ డ్రైన్ వాటర్ కానీ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చే దానికి అనుగుణంగానే ఇష్ట కాలువ దగ్గర నుంచి దానికి అనుసంధానంగా వెళ్ళేటువంటి అన్ని కాలువలను కూడా మేము యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క సిల్ట్ అంత కూడా క్లియర్ చేయడమైంది. రోజుకిన గమనిస్తే కనుక మీరు ఒక్కసారి అంటే ఒక గంట గంటన్నర కుంభవృష్టి ఇంతకన్నా కూడా అన్ని ప్రాంతాలు బాగా వర్షపు ఉన్నప్పటికీ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేమందరం కూడా యాక్షన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు గంట లోపలే అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా రోడ్లలో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా డ్రైన్లోకి వెళ్ళిపోతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దానిపైన దృష్టి ఉంచి ప్రజలు ప్రవర్తన చేసి అదేవిధంగా అధికారులను కూడా పరిగెత్తించి నాకు ఒక వారం 2 వారాల్లో మొత్తం క్లియర్ చేయాలన్నారు. సో ఈ యొక్క సో వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క ప్రాంతం దగ్గర వచ్చి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రోడ్ను గమనించాం, ప్రతి ట్రైన్ కూడా గమనించాం. పాటికల్వ దగ్గర నుంచి పాలాద్రి అలాగే చెంపని కాలువ ఇలాగే ఇట్లా మన చిండ్రావూరు అలాగే ఇట్లా గుంటూరు రోడ్లు ఉన్నటువంటి అన్ని డ్రైన్లు కూడా అబ్జర్వ్ చేయడమైంది. సో అన్ని ఏరియాలో కూడా డ్రైన్ వాటర్ కానీ రెయిన్ వాటర్ కానీ వెళ్ళిపోతుంది. ప్రాబ్లం అయితే ఇంకా ఏం ప్రాబ్లం ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. సో ఈ యొక్క సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కూడా ఆడుతున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎట్లంటే సాధారణంగా రోడ్డు హైట్లో ఉండాలి, డ్రైన్ లోపలికి ఉండాలి. వర్షం పడితే కనుక రోడ్లో వాటర్ అంతా కూడా డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. కానీ కొన్ని కొన్ని ప్రాంతాలు ఎలా ఉందంటే ఈ యొక్క డ్రైన్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైట్లు ఎప్పేసి చిన్న వర్షం పడ్డా కూడా ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ కావచ్చు, ఇళ్ళ పైన నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ కావచ్చు, డ్రైన్లోంచి వచ్చేటువంటి కూడా రోడ్లోకి వస్తున్నాయి. ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగం కాదు. సో ఈ యొక్క విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా మాకు డ్రైన్ను శుభ్రపరచడానికి మాకు స్కోప్ ఇస్తే కనుక మేము ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించాలంటే డ్రైన్స్ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా మాకు అవకాశం ఇవ్వాలనేసి ప్రజలను కోరుతున్నాం. అండ్ రాబోయేటువంటి దినాల్లో ఎక్కడైతే టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో, డ్రైన్లు ఆక్యుపై చేసి ఇబ్బందికరంగా ఉన్నాయో, అలాంటి వాటిని కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇదంతా కూడా ఇంత ఫాస్ట్గా అయిందంటే కనుక ఇది గౌరవ మన యొక్క సివిల్ సప్లైస్ శాఖ మత్స్యుల వారి యొక్క కృషి అని చెప్పేసి మనం గర్వంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.